हाय हेलो वेलकम टू मिरर टीवी नेनु मी जर्नलिस्ट विजय रेड्डी सो एपी राजकीयाल पैन मंतो अक्कड एम जरुगुतुंदने विषयालु शेर चेसुकोवडानिकि मंतो उन्नारु बिजनेस मैन अंड टीडीपी लीडर अयिन हरी रेड्डी गारु मंतो उन्नारु आयन्नि अडिगि मरिन्नि विषयालु तेलुसुकुंदाम हाय सर या एंटि एपी राजकीयालु अंटे चाला एप्पटिकप्पुडु कूडा ट्रेंडिंग लो उंटायि चित्र विचित्रंगा मारुतुंटायि మనకి 2 ఇయర్స్ నుంచి దాదాపుగా వైఎస్ వివేక విషయంలో ఎప్పుడు కూడా ఒక ట్రెండింగ్ అంశంగానే ఉంటుంది అది ఒక అంటారు కదా అసలు సీక్రెట్ బయట రావట్లే గుప్పిట్లో ఉంటుంది తీరా చూస్తే ఆయన డ్రైవర్ చెప్పిన మాటలు ఏంటి అసలు వాస్తవం ఏంటి మీకు మీకు తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో ట్రెండింగ్ నడుస్తుందా ప్రెజెంట్ ఏమైనా అన్ని ట్రెండింగ్ ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఈరోజు దౌర్భాగ్యంగా నడుస్తా ఉంది అద్వానంగా ఉంది భారతదేశంలో 36 రాష్ట్రాలు కనుక మీరు తీసుకుంటే 35 రాష్ట్రాలు ఒకవైపు ఆంధ్ర రాష్ట్రం ఒకవైపు ఉంది ఎందుచేతంటే గడిచిన ఎన్నికల 2019 ఎలక్షన్స్ వరకు కూడా గౌరవ పాత గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో కానీ 2014 నుంచి 2019 వరకు మనకి ఉండడానికి కూర్చోడానికి ప్లేస్ లేకపోయినా ఒక సీఎం ఆఫీస్ లేకపోయినా ఖర్చు పెట్టడానికి డబ్బు లేకపోయినా 5 కోట్ల మంది ప్రజల సహకారంతో 2014 నుంచి 2019 వరకు మంచి గవర్నమెంట్ నడిచింది అంటే పరిశ్రమలు తీసుకొని రావడం ఉపాధి అవకాశాలు చూపించడం ఆంధ్ర రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ ఉందని భరోసాని కల్పించడంలో ఆనాటి ప్రభుత్వాలు సఫలీకృతమైంది దురదృష్టవశాత్తు 2019లో పెద్దల అనుగ్రహం మాయ చేసో మసి చేసో అబద్ధాలు ఆడో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ట్రెండ్ అనేది నేను మీ ద్వారా వింటా ఉన్నాను ఎందుకంటే మీరు ప్రతి ఒక్క ఆంధ్రుని కనుక మీరు ప్రశ్నించగలిగితే వాళ్ళ కడుపు కోత ఏంటది ఈ ఆంధ్ర రాష్ట్రం అంటే ఎట్లా కడుపు కోత అంటారు ఇప్పుడు అన్ని కూడా సంక్షేమ పథకాలు పిల్లల స్కూల్ పోయే విషయంలో తల్లిదండ్రులకు ఆ తల్లికి డబ్బులు ఇవ్వడం అమ్మఒడి కావచ్చు అంటే ఎన్నో సో మెనీ సంక్షేమ పథకాలు ఈ రోజు స్కూల్స్ చూసుకున్నా కూడా అద్భుతంగా ఉన్నాయనేది ఇప్పుడు ఆయన ప్రభుత్వ సలహాదారుడు ఆకులూరి మురళి కూడా మన ఒకసారి నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పడం జరిగింది ఎందుకు అంటే మీరు చెప్తున్న దానికి అక్కడ జరుగుతున్న దానికి నిజంగా కంపారిటీ లేదా కావాలని మాట్లాడుతున్నారు అసలు ఏంటి 5 కోట్ల మంది ప్రజల దగ్గరికి మీ కెమెరాని మీ మైక్ను తీసుకెళ్లి గుంత దగ్గర పెట్టండి మీ అన్న ఆకుల మురళి అన్న ఆస్థాన కవులు ఉన్నారు తాడేపల్లి ప్యాలెస్ సంబంధించిన ఆస్థాన కవులు ఉన్నారు ఆ కవులు చెప్పింది నిజం కాదు సామాన్య ప్రజానీకానికి పోండి ఇచ్చాపురం బోర్డర్ నుంచి కడతడ బోర్డర్ వరకు ఉన్న ప్రతి ఆంధ్రుని మీరు మైక్ పెట్టి అడగండి మీరు అన్నట్టుగా అమ్మఒడనో లేదా నాన్న బుడ్డియనో పేరు చెప్పి రకరకాలుగా సంక్షేమాలు చేస్తారు ఏ సంక్షేమానికి ఎలా డబ్బు తీసుకొస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ సంపాదన ఎంత ఆంధ్రప్రదేశ్ ఖర్చు పెడుతుంది ఎంత పేదవాడిని దోచేస్తుంది ఎంత దేంట్లో ట్రెండ్ నడుస్తుందమ్మా మీరు ఒకసారి ఆలోచించేయండి మేము ఏమైనా విమర్శిస్తే ప్రతిపక్షంగా విమర్శిస్తా అంటున్నారు సామాన్యుని పోయి అడగండి ఏ విధంగా చూసినా ఒక్కర మార్గాల ద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని బస్సుపిడిస్తున్నారు ఉదాహరణకు మనం చూసాం ఈ ట్రెండ్ అన్నారు మీరు అంటున్నారు కదా తర్వాత వివేక హత్య కోసం మాట్లాడతారు ఒక ట్రెండ్ కోసం మాట్లాడితే ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడూ లేనంతగా ఒక గంజాయి సాగు నడుస్తూ ఉంది 1000 ఎకరాల్లో ఏడ నడుస్తూ ఉంది మీరు ఏ దేశ ఏ రాష్ట్రానికి పోండి అయ్యా మా గంజాయి కావాలని దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రంలో బాధ్యత లేదా మీరు అంటున్నట్టుగా అది టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నారు చిన్నదాన్ని కూడా చాలా పెద్దగా లాగ్ చేసి కనిపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ సాగు చేస్తుంటే దాన్ని వెళ్ళి మీరు చూపించలేరా మీరు మీడియాకు పాత్ర ఉంది కొంత మీడియా అమ్ముడుకోవచ్చు సో లక్కీగా సోషల్ మీడియా ప్రతిదీ కూడా వెలికి తీస్తుంది సో అదే నిజంగానే 1000 ఎకరాలు కావచ్చు 100 ఎకరాలు కావచ్చు గంజాయి సాగు చేస్తుంటే మీరేం చేస్తున్నారు మరి తెలుగుదేశం పార్టీ మా బాధ్యత ప్రకారంగా ప్రజలు మాకు ప్రశ్నించి అధికారం ఇచ్చినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము ప్రతి అవసరాన్ని ప్రతి అవకాశాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉండం మీరు అన్నారు కదా తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందని తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన ఈ రోజు గంజాయి కానీ హెరాయిన్ కానీ ఈ రోజు ఇంత దేశానికి పూర్తిగా తెలియజేసిన తీసింది తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు మీరు కూడా అంటున్నారు మీరు ఏం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి ఒక పరాయి రాష్ట్రం పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి పోలీసులు నల్గొండ పోలీసులు పోయి ఒక ఏజెన్సీ ఏరియాలో విశాఖపట్నంలో వెళ్ళి అక్కడ గంజాయి సాగు చేస్తున్న వ్యక్తులు స్మగ్లర్లు పట్టుకోవడానికి పోతే వారు కాల్పులు జరిగితే తిరిగి ఇక్కడ పోలీసులు నల్గొండ పోలీసులు కాల్పులు జరగలేదా అది రాష్ట్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ తెలీదా ఒక పోలీసులు వచ్చి కాల్పులు చేస్తూ ఉంటే ఆ రాష్ట్ర డీజీపీకి కానీ ఆ రాష్ట్ర పోలీసు వ్యవస్థకు కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అసలు ఇన్ఫర్మేషన్ లేదా ఈ ఆస్థాన కవులు అన్నారు కదా ఈ అడ్వైజర్లు ఎవరైతే ఉన్నారు సలహాదారులు ఏం చేస్తున్నారు ఎప్పుడూ కూడా వాళ్ళ గొప్పలు చెప్పుకోవడమే ఎప్పుడైతే వీళ్ళకి వ్యతిరేకత అనేది ఏర్పడుతుందో ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీ అంటే ప్రజల పక్షాన్ని మేము మాట్లాడుతాం హరి రెడ్డి గారు ఒకటి మీరు ఏమంటున్నారంటే ఏపీలో ఏ ఒక్కరిని అడిగినా కూడా వాస్తవాలు బయటకు వస్తాయంటున్నారు ఓకే కానీ తర్వాత నుంచి ఏ స్థానిక సంస్థల ఎలక్షన్ వచ్చినా తర్వాత ఉప ఎన్నికకు వచ్చినా ఏది వచ్చినా కూడా మరి హవా మాత్రం ఎటువైపు వెళ్తుంది అంటే ప్రజలు బుడ్డిగా ఓట్లేస్తున్నారా అన్ని కూడా అధికార బలము అంగబలం తోటి ఏపించుకుంటున్నారు ఇదొక మాటే కదా మనకి ఉదాహరణ ఒక మాట చెప్తాను నిన్న కుప్పం ఎలక్షన్స్ లో మీరు ఏం చూసినారు
నిజంగా గనక అధికార పార్టీకి నిజంగా ఏదని ఈ ప్రజలకు మేము చేశామని చెప్పుకునే దమ్ము ధైర్యం ఉందా? నేను రాయలసీమ బిడ్డనంటాడు, మడమ తెప్పనో మాట తెప్పనంటాడు. రాయలసీమలో చూసినాం కదా, నీ రాయలసీమ బిడ్డేందో, నువ్వు రాయలసీమ పూలేందో, నీ రాయలసీమ పిల్లేందో. ఆఖరికి సొంత బాబాయికి గొడ్డల వేటు, కుప్పం ఓటర్లకి దొంగ ఓటుని నేర్పించినావు. నువ్వు దొంగ ఓట్లని చెప్పించినావు. నువ్వు నిజంగా గనక చేస్తే పక్క రాష్ట్రాల నుంచి దొంగ ఓట్లు తీసుకురావాల్సిన పనే ఉందండి. టీడీపీ ఆడుతున్న డ్రామాను కూడా అంటున్నారు కదా, ఏం వైసీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఏమైనా నిజ స్వరూపాలను చూపిస్తా ఉంటారా? మీకు గమనించాలి మీరు ఒకటి, ప్రతి మాటకి కూడా మీరు వక్రంగా ఆలోచించి దానికన్నా ప్రజా ఉద్దేశంతో మీరు ఆలోచించేయండి. తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల తరపున మేము పోరాడుతూ ఉన్నాం. మా పార్టీకి అధికారం ఇంపార్టెంట్ కాదు. 22 సంవత్సరాలు అధికారంలో ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ, 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో పార్టీ ఉండే పార్టీ, 40 సంవత్సరాలు సుదీర్ఘం అనుభవమైన వ్యక్తి మీ నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉంటాము. ఈ వైసీపీ ఏడు నుంచి వచ్చినది, ఎప్పుడు వచ్చినది, ఏడు నుంచి పుట్టినది, ఎక్కడి నుంచి పెట్టినది? ఇది రాష్ట్ర ప్రజలు అదే కదా. ఇప్పుడు దౌర్భాగ్యము ప్రజలు ఇప్పుడు ఒకసారి అవకాశం అని చెప్పి ఇచ్చినారు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు మేము వినపచ్చవని ఎన్నుకున్నాము, అది మేము జోబులు పెట్టుకుంటే ఒళ్ళంతా సెఫ్టీగా అయిపోయింది పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. దానికోసమే నేను కుప్పంలో జరిగిన కానీ, నెల్లూరులో జరిగిన కానీ, గుంటూరులో జరిగిన ప్రజా వ్యతిరేకత మనం చూడలేదా? ఒక నిప్పును చేతిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఎంతకాలం గుప్పెట్లు నిప్పులు పెట్టుకుంటుంది, అది ఒళ్ళంతా దహిస్తుంది. ఆ దహించడమే ఈరోజు ప్రజా వ్యతిరేకతను మీరు ఆలోచన చేసుకోవాలి. అట్లాగే మీరు ఇందాక వివేక హత్య కోసం అన్నారు, వివేక హత్యది ట్రెండ్ కాదు, ఒక సంచలనం. ఎందుకంటే పూర్తిగా ఈ సమాచారం రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. మేము మొదటి నుంచి కూడా స్వర్గీయ వివేకానంద రెడ్డి గారి హత్యదంతా పూర్తిగా మీ ప్రజానికానికి తెలియజేయడానికి మా ప్రయత్నాలు పూర్తిగా చేయడం జరిగింది. మేమేంటండి, సాక్షాత్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి గారు పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా కోర్టు మెట్లు ఎక్కిన ఆశ్రయించిన సంగతి మనం మర్చిపోయామా? వివేకానంద రెడ్డి గారు మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యులు, అన్నిటికన్నా చెప్పుకోవాలంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, రాజారెడ్డి గారి తనయుడు. మరి అట్లాంటి మేము వైఎస్ఆర్ మహా నేత అని చెప్పుకొని తిరుగుతున్న ఈ మహా దౌర్భాగ్యుడు మరి పినతండ్రి చనిపోతుంటే ఆ హత్యను దేనికోసం పట్టించుకోలేదు? 2.5 సంవత్సరాలు ఈ హత్యంతా ఎందుకు నువ్వు ట్రెండ్గా, ఎందుకు సంచలనంగా మార్చినావు జగన్మోహన్ రెడ్డి? ఎవరిని కాపాడడానికి? నీ అన్నిని కాపాడడానిక, లేకపోతే నిన్ను నువ్వే కాపాడుకోవడానిక? మేము పూర్తిగా చెప్పడం జరుగుతూ ఉంది. వివేకానంద రెడ్డి గారి హత్య 2019 మార్చి 15వ తారీఖున జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వంలో ఈ అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండే జగన్మోహన్ రెడ్డి ఎన్ని అవాకులు చెవాకులు పెరగడం మనం కూడా చూసాం. తద్వారా ఆ హత్య ద్వారా జగన్మోహన్ రెడ్డి సఫలీకృతుడు అయ్యాడు. రాజకీయంగా కూడా తన యొక్క చిన్నానే హత్యను ఉపయోగించుకొని రాజకీయ హత్యా రాజకీయాలు చేసి దాంట్లో విన్ అయింది పూర్తిగా ఇప్పుడుండే ముఖ్యమంత్రి. మరి సాక్షాత్ ఇప్పుడుండే ముఖ్యమంత్రి ఆ రోజు ఏమవుతుందని చెప్పాడు? ఏం అబద్ధం ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు గారు చంపించేశారు, తెలుగుదేశం పార్టీ చంపేసింది. వివేకానంద రెడ్డి గారుగా చంపేస్తే తెలుగుదేశం పార్టీకి ఏం ఉపయోగం అండి? తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా హత్యలను ఎప్పుడు ప్రోత్సహించలేదు. ఆంధ్ర రాష్ట్రానికి శాంతిని ఇప్పుడు చూడాలని చూసుకుంది. లా అండ్ ఆర్డర్ క్రమబద్ధీకరణలో తెలుగుదేశం పార్టీ శిక్షణింది. ఇప్పుడు మమ్మల్ని అడగాల్సిన పని లేదు, ఏ సామాన్యుని అడిగినా కూడా తెలుగుదేశం పార్టీలో పూర్తిగా శాంతి భద్రతలన్నీ అమల్లో ఉన్నాయి. 2019లో ఇతగాడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అప్పటి ప్రభుత్వం వేసిన సిట్ని వచ్చిన 2 వారాల్లోనే, నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన 2 వారాల్లోనే ఎందుకు మార్చావు? అది చెప్పాల్సిన బాధ్యత ఎవరికి? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదా? అప్పటి తెలుగుదేశం పార్టీ పెట్టిన ఒక డీజీ, అడిషనల్ డీజీ స్థాయి వ్యక్తిని నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2 వారాల్లో ఎందుకు ఒక ఎస్పీ స్థాయి కింద స్థాయికి వ్యక్తికి మార్చడం జరిగింది? ఎవరిని కాపాడడానికి? అది ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. అట్లాగే సిట్లు తద్వారా మార్చుకుంటూ పోవడం జరిగింది. ఆనాటి ప్రతిపక్ష నాటిగా ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగావు కదా, రాష్ట్ర గవర్నర్ ఒక ప్రతిపక్ష నేత హోదాలో పోయి వెళ్ళి నువ్వు మెమరాండం ఇచ్చావు కదా. మరి నీ అధికారంలోకి వచ్చిన తర్వాత అఖండ మెజారిటీతో 151 మంది మెజారిటీ సంపాదించుకొచ్చినావు కదా, మరి అదే 151 మంది మందబలంతో నువ్వు ఉన్నప్పుడు హైకోర్టులో ఇప్పుడు అప్పుడు ఏదైతే అడిగావు సిబిఐ అనేది, నీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ అవసరం లేదని చెప్పి ఎందుకు నువ్వు హైకోర్టులో నువ్వు విత్డ్రాల్ చేసుకున్నావు? అది ఎన్ని రోజులు ఎత్తుంది నిజంగా జరిగింది, కళ్ళ కట్టినట్టుగా చెప్పడం జరిగింది. ఇంతకాలం చెప్పండి, ఇప్పుడు చెప్పడం వల్ల ఎవరి ప్రోద్బలం ఉంటుంటది? ఇది ఖచ్చితంగా అందరికీ తెలిసిందే, మీకు ఇంకా పూర్తిగా తెలియకపోవచ్చేమో. రాష్ట్రంలో చిన్న పిల్లకాయని అడిగినా కూడా చెప్తారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వైఎస్ కుటుంబీకులే చేశారని. ఒక వ్యక్తి ఇంటిలోకి, అది కూడా ఈ రాష్ట్ర నాయకుడు, ఆయన ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి ఇంట్లోకి పోయి
బయటవాడి ఇల్లు అతి చేసే పరిస్థితి ఎవరైనా ఊహించగలరా? అది కూడా పులివెందల అనే ఊర్లో ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు తెలియాలి ఎందుకు డ్రైవర్ ఇప్పుడే ఎందుకు నోరు ఇప్పుడు ఇంత కాలం ఎందుకు ఇవ్వలేదు? అది వాళ్ళని అడగాలి పోయేసి. ఎందుకంటే మమ్మల్ని అడిగారంటే ఏమో లావాదేవీలు కావచ్చు, మనం కూడా చూసాం. ఆ యొక్క షేక్ దస్తగిరి అనే వ్యక్తి పోసగుచ్చినట్టు మొన్న ఆగస్టు 30వ తారీఖున ప్రొద్దుటూరు మెజిస్ట్రేట్ గారి దగ్గర పూర్తిగా వాంగ్మూలు ఇవ్వడం జరిగింది. పోసగుచ్చినట్టు ఏం జరిగింది, ఎలా చంపాము, ఎక్కడ చంపాము, ఎందుకు చంపాము, ఎక్కడ ఆయుధాలు కొన్నాము, ఈ యొక్క మర్డర్లో, ఈ యొక్క హత్యలో ఎవరు ప్రణాళిక రచించారు, ఎవరు మా వెనక ఉండి నడిపించారు, ఎవరు మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు, ఎవరు సపోర్ట్ చేస్తారన్నారు స్క్రీన్ ప్లే ఏమన్నా అనుకోవచ్చా? అంటే ఎవరు స్క్రీన్ ప్లే చేస్తున్నారు? తాడేపల్లి ప్యాలెస్ స్క్రీన్ ప్లే చేస్తున్నారని మీ ఉద్దేశం? ఇంతకాలం బయటపట్టింది, ఇప్పుడు జనాలకు కూడా ఒక డౌట్ వస్తుంది కదా. ఈ రోజు నువ్వు వెళ్ళి మెజిస్ట్రేట్ ముందు ఇంత పిన్ టు పిన్ ఎలా వెళ్ళాము, ఎలా చంపాము, ఎవరు ప్రొవోక్ చేశారు అన్నీ చెప్పుకొచ్చారు కదా. ఇది ఇంతకాలం ఎందుకు ఆగింది అని పోనీ, అక్కడ అప్పుడు వాళ్ళే బెదిరించారనుకుందాం, మరి ఇప్పుడు ఎట్లా వచ్చింది ధైర్యము, వెనకాల ఇప్పుడు ఎవరున్నారు? అంటే ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, ప్రతి మనిషి ప్రతి వ్యక్తిలోనూ కూడా ఒక పాపం ప్రత్యాతాపం ఉంటుంది. తాపత్రయంతో ఏదో రకరకాలుగా పనులు చేస్తే పశ్చాత్తాపం నుంచి ఇంకొకటి లేదు. పశ్చాత్తాపం ఉండొచ్చు కదా, మీరు అన్నట్టున్నారు కదా స్క్రీన్ ప్లే అంటున్నారు. బహుశా తాడేపల్లి నుంచి స్క్రీన్ ప్లే జరిగినట్టుంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచో లేకపోతే పులివెందల ప్యాలెస్ నుంచో జరిగిందే కదా ఈ అత్యదంతం జరిగింది. మీరు ఒక మాట వినాలి, ఇదే దస్తగిరి ఒక మాట చెప్పాడు, మేము 15వ తారీఖున ఈ హత్య జరిగితే 40 రోజుల ముందే దీని మీద పూర్తిగా ప్రణాళిక రచించడం జరిగింది. ఎక్కడెక్కడ మేము మారణాయుధాలు కొన్నాము, ఆ మారణాయుధాలు ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ఏం చేశారు, ఆ హత్యలు ఎవరెవరు ఉన్నారు, రకరకాల పేర్లు చెప్పాడు. శంకర్ రెడ్డి అని చెప్పి, సునీల్ యాదవ్ అని చెప్పేసి, దస్తగీర్ అని చెప్పేసి, భాస్కర్ రెడ్డి అని పేరు చెప్పి, దీని వెనకాల ఎవరైతే ఉన్నారో, పూర్తిగా మాకు ధన సహాయం చేస్తుంది, మాకు ఎంత సుపారీకి ఉపయోగించారో, 40 కోట్ల రూపాయలు సుపారీకి మేము ఒప్పుకోవడం జరిగింది. ఆ డబ్బు కోసమే మేము ఆశపడడం జరిగింది. మా జీవితాలు పూర్తిగా సెటిల్ అయిపోతాయి. ఈ హత్య అయిపోయిన తర్వాత మీరేమి టెన్షన్ పడాల్సిన లేదు, పెద్దలు మన వెనకాతలు ఉన్నారని చెప్పారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం కన్నా పులివెందులు ఎవరైనా పెద్ద కుటుంబం ఉందంటే కనుక వైఎస్ కుటుంబీకులే చెప్పగలగాలి. ఆ స్క్రీన్ పై ఎవరు చేశారు అనేది ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పగలగాలి. పూర్తిగా ఒక మెజిస్ట్రేట్ గారు అంటే ఒక కోర్టు మెజిస్ట్రేట్ గారు అంటే దైవంతో సమానం. ఆ దైవం ముందు ఒక వ్యక్తి పూర్తిగా వాంగ్మూలు ఇచ్చాడంటే ఆ వాంగ్మూలాన్ని తీసుకోవాలి తప్పించి ఎవరు స్క్రీన్ పై ఏమో ఆయన ఎన్నో రకాల భయాలు ఉండొచ్చు, లేకపోతే అతను అనుకున్న డబ్బులు రాకపోయి ఉండొచ్చు. క్లియర్గా చెప్పడం జరిగింది కదా, ఆయనే చెప్పాడు, ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు. ఎవరైతే దస్తగీరు ఉన్నాడో ఆ క్లియర్గా చెప్పడం జరిగింది, మాకు 40 కోట్ల రూపాయలు సుపారీ ఇంది, 5 కోట్ల రూపాయలు. నేను చెప్పదలుచుకున్నా హరిరెడ్డి గారు, నాకు ఈ డబ్బులు ఇస్తే జీవితంలో సెటిల్ అయిపోతాం అన్న ఉద్దేశంతో మేము చేశాము, ఇదంతా జరిగింది అన్నారు. ఇప్పుడు కూడా ఎవరైనా భారీగా ఆఫర్ ఇచ్చి ఉంటే, లైఫ్లో సెటిల్ అవుతారనేసి డబ్బులు ఆశ చూపించుంటే ఇలాగే చెప్పు అని అంటే చెప్పుండొచ్చు కదా. అది మీరు వెళ్ళిపోయిన ఆయన దగ్గర అడగాలి. మీరు ఎలాగైనా సరే ఈ కేసుని మీరు పక్క ధోరణ పెట్టించాలనుకుంటే ఆయనకి సత్యాన్వేషణ యొక్క పద్ధతులు ఉన్నాయి, అంటే లైఫ్ డిటెక్షన్ సంథింగ్ ఏవి ఉన్నాయి, ఆ యొక్క దాన్ని మాకు దాని పక్కదారి పట్టి మేము ఏమంటామంటే, మీ యొక్క మీరు చదువుకున్న జర్నలిస్టులు, ఒక నిమిషం, మీరు చదువుకున్న జర్నలిస్టు ఈ యొక్క నిజాన్ని ప్రజలకి పూర్తిగా తెలియజేయాలి. ఆగస్టు 30వ తారీఖున అతను ఇచ్చిన వాంగ్మూలం ఈ రోజు వచ్చిందంటే కోర్టు వారు సంబంధించిన లాయర్లకు పూర్తిగా ఇవ్వడం జరగలేదు, ఈరోజు ప్రపంచానికి తెలిసింది. కానీ పూర్తిగా మేము మొదటి నుంచి కూడా ప్రతిపక్ష పార్టీగా మేము పూర్తిగా మొదటి నుంచి చెప్పడం జరుగుతూ ఉంది. మేము చెప్పడం ఏంటండి, సాక్షాత్ వివేకానందరెడ్డి గారి కూతురు సునీతమ్మ గారు కోర్టు మెట్లు ఎక్కినారు, మా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు నమ్మకోలేదు, మా తండ్రి యొక్క హత్య మీద నాకు 10 అనుమానాలు ఉన్నాయి, ఈ అనుమానంలో మా కుటుంబ సభ్యులే ఉన్నారు, ఆమె స్వయంగా చెప్పింది, దీంట్లో వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడని చెప్పినది, భాస్కర్ రెడ్డి ఉన్నారు, మా మీద అనుమానాలు ఉన్నాయి, పూర్తిగా సిబిఐ మీరు పూర్తిగా మీ ద్వారా ఆదేశాలు ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని విధాలుగా మేము మొరపెట్టుకున్నా కూడా అక్కడ మా యొక్క ప్రభుత్వానికి, మా కుటుంబానికి సంబంధించిన ప్రభుత్వమే ఉన్నది, కానీ మాకు ఆ ప్రభుత్వం మీద నమ్మకం లేదని చెప్పి హైకోర్టుని సునీతమ్మ గారు ఆశ్రయిస్తే కోర్టు సిబిఐకి ఇవ్వలేదా? సిబిఐకి పూర్తిగా ఇవ్వడం జరిగింది కదా. ఆమె ఎప్పుడైతే కోర్టులు ఆశ్రయించిందో ఆ తర్వాత ఆమె కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, నా ప్రాణహాని ఉంది, నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి ఆ రాష్ట్ర డీజీపీకి, రాష్ట్ర డీజీపీకి వెళ్ళి మెమరాండం ఇచ్చి నాకు రక్షణ కల్పించిన అన్నది. అంటే ఎవరి ద్వారా ఆమెకు ప్రాణహాని ఉంది? వైఎస్ కుటుంబానికి సంబంధించిన హాని ఉందా, లేదా చంపిన వాళ్ళ దగ్గర నుంచి హాని ఉందా, లేదా చంపించిన వాళ్ళ మీద హాని ఉందా, లేకపోతే ఎవరైతే చంపించారో ఆ వెనకాల ఉండే పెద్దల ద్వారా హాని ఉందా అనేది ఎవరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు సునీతమ్మ అనేది బయట వ్యక్తి కాదు,
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సాక్షాత్తు చెల్లెలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శరీమలమ్మ ఎలాగైతే చెల్లెలు అయితే సునితమ్మ కూడా అలాగే చెల్లెలు కదా మరి ఆ చెల్లెలకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం ఈ రోజు ఎవరు ఆపుతున్నారండి ఎవరు స్క్రీన్ ప్లే చేస్తున్నారండి ఈ రోజు ఎవరికంటే అంత అఖండమైన 151 మంది ఎమ్మెల్యేల బలం ఉందండి ఆంధ్రరాష్ట్రంలో కాబట్టి మేము మీడియా ద్వారా మీ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే వైఎస్ కుటుంబీకులకి జరిగిన అన్యాయం అంటే కుటుంబం అంటే వివేకానంద రెడ్డి గారిని చెప్తా ఉన్నా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గోరాతి గోరము ఆయన ఒక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన ఒక మంచి స్థాయిలో ఉండి ఈ ప్రజా సేవకి చేసిన వ్యక్తిని అన్యాయంగా అత్యంత కిరాతకంగా చంపించి ఇప్పుడు 2 సంవత్సరాలు దీన్ని విపరీతమైన అద్దాలు తీసి రకరకాలు అబద్ధాలు ఆడి మీరు అధికారం సంపాదించుకున్న తర్వాత కనీసం మీకు మానవత్వం అనేది ఉంటే ఆ యొక్క వివేకానంద గారి కుటుంబానికి మీరు న్యాయం చేయాలా లేదా న్యాయం చేయదని ఎవరైనా చెప్పారండి చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి లేదా తిరిగి మరి ప్రతిపక్షాల మీద మాట్లాడుతూ ఉంటే మీ యొక్క కుసంస్కారం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుస్తా ఉంది మాకు చెప్పాల్సిన పని లేదు ఈ రాష్ట్ర ప్రజానికని చెప్పండి వివేకానంద రెడ్డి గారు ప్రజా నాయకుడు ప్రజలు ఆయన పోగొట్టుకున్నారు కాబట్టి ఈ ప్రజానికానికి మీరు చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అట్లాగే పూర్తిగా సునితమ్మ గారికి పూర్తి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ పోలీస్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ కనుసల్లో పనిచేస్తూ ఉంది కాబట్టి అప్పుడే అన్నాడు మీరు గమనించే ఉంటారు మీరు మర్చిపోయి ఉంటారు మీ ద్వారా తెలియజేస్తూ ఉంటారు ఆనాటి ప్రతిపక్ష పార్టీగా ఉండే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మా రాష్ట్ర పోలీసుల మీద మాకు నమ్మకోలేదని చెప్పినాడు మరి ఇప్పుడే అదే రాష్ట్ర పోలీసులతో నువ్వు దమనకాండ సృష్టిస్తా ఉన్నావు గడిచిన 2.5 సంవత్సరాలు నిన్నటి మొన్నటి దాకా కూడా కాబట్టి మీ సునితమ్మ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల మీద నమ్మకోలేదు మాకు సిబిఐని ఆశ్రయించింది కాబట్టి మీ ద్వారా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేది ఏంటంటే సునితమ్మకి పూర్తిగా కేంద్ర బదగాలతో రక్షణ కల్పించాలి ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం ఆంధ్ర రాష్ట్రంలో ఏ కుటుంబానికి జరగకూడదు ఇట్లాంటి హత్యా రాజకీయాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకోరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అధోగతి పాలవుతూ ఉన్నారు అన్ని విధాల ఆంధ్ర రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది అది మీరు ఏ సామాన్యుని అడిగినా ఖచ్చితంగా చెప్పే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉంది బడి పిల్లలు రోడ్డు మీదకి వచ్చి మాకు బడి కావాలని అడుగుతున్నారండి అన్నదాతలు అన్న లక్షణం అని చెప్పి ఏడుస్తూ ఉంటారండి ఎవరు పిల్లకాయలు కార్పొరేట్ స్కూల్ పంపించినాడు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు పంపించినాడా సామాన్యుడు రెడ్డి పంపించినారా నిన్న కాక మొన్న వైజాగ్ లో చూసినారు తిరుపతిలో చూసినారు నెల్లూరులో చూసినారు గుంటూరులో చూస్తూ ఉంటారు ఏమంటారు చేసిన స్కూల్స్ అన్ని కూడా ఎక్కడ చేశారు అది వాళ్ళు చెప్పాలి ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి ఆ ప్రభుత్వాలకు సంబంధించిన విద్యాశాఖ మంత్రి ఎవడైతే ఉన్నాడో ఆయన చెప్పాలి లాక్స్ లేదా సాక్షాత్తు తాడేపల్లి ప్యాలెస్ ద్వారా చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది స్కూల్స్నే ఎవరైనా రోల్ మోడల్ గా తీసుకోవాలని చర్చ జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఎవరిని రోల్ మోడల్ అండి స్కూల్స్ ఏపీలో ఉన్న స్కూల్స్ ని తెలంగాణలో కూడా అలాంటి ఇంప్లిమెంట్ చేయాలని ఇక్కడ నుంచి ఒక అధికారిని కూడా పంపించడం జరిగింది ఒక మాట చెప్పమని చెప్పండి ఈ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 2.5 సంవత్సరాలు ఏ స్కూల్స్ ని మీరు ఏ విధంగా చేయగడం జరిగింది ఎంత మందిని విద్యా పరిషత్ని మీరు గడిచిన పంపించడం జరిగింది ఒక్కసారి వాళ్ళని ఒక్క సమాధానం స్కూల్ కూడా చేయలేదంటారా మీరు మేము చేయలేదు కదా మీరు అంటున్నామండి మేము అంటే కనుక మీ దగ్గరకు వచ్చి గొంతు పట్టుకుని ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది విద్యార్థుల నుంచి వయోవృద్ధుల వరకు కూడా పూర్తిగా అన్ని విధాలకు కట్ చేసుకుంటూ పోతా ఉంది జగన్ అంటారు కదా జగన్ కాదు కటింగ్ అనమాట ఆయన ఎప్పుడు అన్ని కట్ చేసుకుంటూ పోతాడు ఆయన కటింగ్ రెడ్డి అని చెప్పగలగాలి ప్రతి దాన్ని కట్ చేసుకుంటూ పోతా ఉన్నాడు ఉదాహరణకు చిన్న మాట చెప్తానమ్మా ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చేటప్పుడు మేము వృద్ధాప్య పెన్షన్లు పెంచుకుంటూ పోతా ఉంటామని చెప్పినాడు ఇప్పుడు కట్ చేసుకుంటూ పోతా ఉంటాడు మాకు కూడా చెప్తున్నారు కదా మేము కూడా ప్రజల్లో తిరిగే వాళ్ళమే కనీసము వృద్ధాప్య పెన్షన్లు అనేది ఆ యొక్క వృద్ధులకి చాలా ఉపయోగకరమైనది అది కూడా ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టుకొని అక్కడ కూడా మీరు అక్రమాలకు చేస్తున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంది మీరు వెళ్ళండి అమ్మ ఒకసారి మీడియాకి పూర్తి స్వేచ్ఛ ఉంది మీరు వెళ్ళి తిరగండి ఒక్కసారి మీకు నిజంగా పూర్తి స్వేచ్ఛ ఉంటే కనుక ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గడప దగ్గరికి వెళ్ళి మీ యొక్క కెమెరాని మీ యొక్క మైక్ని పెట్టండి ఆ సామాన్య ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది మీరు చూస్తూ ఉంటారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాల్సింది పోయి అడక్క తినే పరిస్థితికి ఈ పాలకులు తీసుకొచ్చారు ఈ పాలకులకి అవకాశం ఇచ్చిన ప్రజలు కూడా తప్పే ఇది కాబట్టి ఇప్పుడు ప్రజలు పూర్తిగా తెలుసుకున్నారు అందుకే స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వస్తున్నారు దానికి ఉదాహరణే అమరావతి రాష్ట్ర రాజధాని అని చెప్పేసి మహాపాదయాత్ర చేస్తూ ఉంటే దాన్ని ఎన్ని విధాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విధాలుగా కట్టడి చేస్తూ ఉంటే స్వచ్ఛందంగా ప్రజలు ఎలా వస్తున్నారనేది మనం కూడా చూసాం అట్లాగే విద్యార్థులు కూడా మా స్కూళ్ళను కానివ్వండి మా 7 కాలేజీలను కానివ్వండి మీరు ప్రైవేటీకరణ చేయొద్దు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవద్దని చెప్పి
పిల్లలు కూడా నడరోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది రైతులు కూడా మా యొక్క పంటలకు గిట్టుబాటు దొరకలేదని చెప్పి ప్రతి ప్రజానికం బయటికి వస్తా ఉంది ఉద్యోగస్తులు మీ ముక్కు పరిశ్రమ కూడా చూశారు ఈ రోజు కూడా కొన్ని వందల రోజులు పెట్టి అక్కడ దీక్షలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మేము ఉన్నామనే భరోసా ఇవ్వకుండా ఏ గాడికి ఆ గాడికి వదిలేసి కేవలం స్వప్రయోజనాల కోసమే జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయట్లేదు జగన్మోహన్ రెడ్డి స్వప్రయోజనాలు అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే దాన్ని నేను పర్టికులర్గా ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ఆయన ఒక కేసులు ఆయన ఒక భూ మాఫియాలు ఇవన్నీ బయటపడాలంటే ఢిల్లీ పెద్దలకి తల వంచితేనే గులాంగిరి చేస్తేనే ఆయన ఒక స్వప్రజలు నెరవేరుతాయని ఒక ఆయన కల్పనలో ఉన్నాడు ఆయన కల్లో ఉన్నాడు దానికోసమే పాలన గాడి వదిలేశాడు ఈ యొక్క సలహాదారులు ఇస్తా రాజ్యంగా ఏదో ఒకటి సలహాదారులు ఏమి ఇవ్వాలండి సలహాదారులు ఎవరు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి ఒక మంచి పాలనకు అవకాశం ఇవ్వాలి గతంలో జరిగింది అదే కదా మరి ఇప్పుడు ఈ సలహాదారులు అన్నీ తానే వస్తా ఉన్నాడు ఒక జగద్గురు ఉన్నాడు తాడేపల్లి ప్యాలెస్లో ఆ జగద్గురు వచ్చి ప్రతి దానికి కూడా మీకు నీటి నుంచి ఆకాశం వరకు జరిగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన విశదీకరించి చెప్పేస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైనాడో తెలియదు రాష్ట్ర మంత్రులు ఏమైనాడో తెలియదు అధికార యంత్రాంగం ఏమైందో తెలియదు కాబట్టి ఇది పూర్తిగా తాడేపల్లి నుంచి ప్రాసం జరుగుతున్న స్క్రీన్ ప్లే దర్శకత్వంలో నడుస్తున్నది ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అన్ని వర్గాలను కూడా పూర్తిగా విఫలం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసింది ఇది మేము పూర్తిగా మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉంటాం ఓకే థాంక్యూ సో మచ్ Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu me Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, Nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.